ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గడచిన 35 సంవత్సరాల రాజకీయాలు చూస్తే ఓట్లు సీట్లు తీసుకోవడంలో తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లా నెంబర్ 1. కానీ మన కర్మ ఏమిటంటే అభివృద్ధిలో మాత్రం అన్నిటికంట చివరి స్థానంలో ఉంటుంది శ్రీకాకుళం జిల్లా. కానీ ఒక్కసారి 2004లో ఒక్కసారి మాత్రం శ్రీకాకుళం జిల్లా ప్రజలు తమ నిర్ణయాన్ని మార్చారు. తమ నిర్ణయాన్ని మార్చి ఈ జిల్లా తలరాతను మార్చే పనికి శ్రీకారం చుట్టారు 2004లో. ఒక్కసారి 2004లో నిర్ణయాన్ని మార్చి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ఆర్ గారిని గెలిపించారు. ఒక్కసారి నాన్నగారిని గెలిపించిన తర్వాత ఇదే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఆ పనులను చూసి మళ్ళీ అదే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి 2009 వచ్చేసరికి జిల్లాలో 10 స్థానాలుంటే 9 స్థానాలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. జిల్లాలో అభివృద్ధి గురించి ఆ జరిగిన ఆ కాలం గురించి ఇప్పటికీ కూడా ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు అని అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుక్గా పుట్టడం పూర్వజన్మలో నేను చేసుకున్న సుకృతం అని చెప్పి మాత్రం గర్వంగా కూడా చెప్తాను. ఇవాళ ఇదంతా గతం. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఇదే జిల్లా గురించి ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి అంటా ఉన్న మాట అన్నా, 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించామన్నా, 10 స్థానాలకు 7 స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చామన్నా, ఈ 7 స్థానాలు సరిపోవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను సంతలో పశువును కొన్నట్టుగా కొన్నాడన్నా. కొని మొత్తంగా 10 స్థానాలకు 8 స్థానాలు తెలుగుదేశం పార్టీ సంకర పెట్టుకుందన్నా. 8 స్థానాలు తీసుకున్న ఇదే చంద్రబాబు నాయుడు గారు మా జిల్లా నుంచి మా జిల్లాకేం చేశాడు, మా శ్రీకాకుళంకి ఏం చేశాడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన గురించి చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా, 55 సంవత్సరాలుగా వంశధార ప్రాజెక్టుపై ఒడిశాతో తీరని వివాదం ఉందన్న, కానీ 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారన్న, ఏ రోజు కూడా ఒడిశాతో ఈ సమస్య తీర్చాలి అని చెప్పి ఆలోచన చేయలేదన్న, ఏ రోజు మా గురించి పట్టించుకోలేదన్న. కానీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం న్యాయపరమైన చిక్కులు ఎటువంటి అవకాశము లేకుండా వంశధార ప్రాజెక్టుకు నీళ్ళన్నీ కూడా తీసుకొచ్చే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం సైడ్ వియర్ కట్టాడు, స్టిల్లింగ్ బేసన్ కట్టాడు, 33 కిలోమీటర్ల కెనాల్తో విచ్చాడు, సింగిడి పరపురం హీరామండలం రిజర్వాయర్లను కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వంశధార నీటిని తరలించి స్టేజ్2 ప్రాజెక్టు 2015లో ఫిబ్రవరి 2005లో పనులు మొదలుపెట్టాడన్న. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ప్రాజెక్టు కోసం 930 కోట్ల రూపాయలు కేటాయించి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకుండగానే అందులో 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వంశధార ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన ముందుకు నడిపించాడన్న అని చెప్పి ఇవాళకి కూడా చెప్పుకొస్తా ఉన్నారు. 930 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టుకు 700 కోట్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగిపోయి
ఆ తర్వాత మరో 175 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునిపే గత ప్రభుత్వాలు కూడా ఖర్చు చేసి ఆ తర్వాత కేవలం మిగిలిపోయి ఉన్న ఆ 55 కోట్ల రూపాయల పనులు మాత్రమే మిగిలిపోయి ఉన్న ఆ వంశధార ప్రాజెక్టును ఫేజ్ 2 ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి ప్రాజెక్టుగా మార్చాడన్నా అని చెప్పి ఇక్కడ రైతన్నారు చెప్తా ఉన్నారు. కేవలం 55 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు మిగిలిపోతే ఆ 55 కోట్ల రూపాయల పనులను అంచనా వేయాలని అమాంతం 476 కోట్ల రూపాయలకు పెంచేసి తన బినామీ సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్టు కట్టుబెట్టాడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 2,55,000 ఎకరాలకు నీరు అందించే ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దోపిడీకి గురై ఇవాళకి కూడా ప్రాజెక్టు పూర్తిగానే అన్యాయమైన పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు ఉందన్నా అని చెప్తా ఉన్నారు. ఇదే వంశధార వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలోనే నేరేడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఇక చేసుకోవచ్చు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీని గురించి కనీసం పట్టించుకున్న పాపాల పోలేదన్నా అని చెప్పి ఇక్కడి రైతన్నల్లా దగ్గరకు వచ్చి చెప్పుకుంటా ఉన్నారు. మహేంద్ర తనయ్య ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు 4.5 సంవత్సరాలుగా కనీసం అంగుళం కూడా ముందుకు కదలని పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటా ఉన్న పరిస్థితి. ప్రజల కోసం ఏదైనా మొదలు పెడితే మధ్యలో ఆపకూడదని నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. ఆయన కుమారుడిగా నేను చెప్తా ఉన్నా, వంశధారపై నేరేడి బ్యారేజ్ నిర్మాణంతో పాటు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గట్టిగా మీ అందరి తరఫున మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇదే నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు నాతో అన్న మాట, అన్నా ఎందరో ముఖ్యమంత్రులు మా జిల్లా మందోము, ఎందరో ముఖ్యమంత్రులను మేము చూశామన్నా, కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు అయినా కూడా మా జిల్లా గురించి ఎవరూ పట్టించుకోలేదన్నా. కానీ ఒక్కసారి నాన్నగారు మాత్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనుకబడిన జిల్లా మా జిల్లాలో అంతవరకు కనీసం మెడికల్ కాలేజీ కూడా లేదు అన్నది ఏ పాలకుడు పట్టించుకోలేదన్నా, ఒక్క దివంగత నేత మీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తప్ప అని చెప్పి చెప్పుకొచ్చారు. నాన్నగారు వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీని శాంక్షన్ చేస్తూ రిమ్స్ మెడికల్ కాలేజ్ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయడమే కాకుండా ఆ ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి చదవకే వస్తుంది. కానీ అదే రిమ్స్ కాలేజు, అదే రిమ్స్ హాస్పిటలు, రిమ్స్ కాలేజు పరిస్థితి ఇవాళ ఎలా ఉందో అని చెప్పి ఇవాళ ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నమాట. అన్నా మెడికల్ కాలేజీలో 550 పడకల ఆసుపత్రి అన్న, ఇందులో 240 మంది డాక్టర్లు ఉండాల్సింది, కేవలం 154 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్న అద్వానమైన పరిస్థితిలో ఇవాళ హాస్పిటల్ ఉందన్నా అని చెప్తా ఉన్నారు. ఇదే హాస్పిటల్ గురించి చెప్పుకొస్తున్నారు అన్నా, ఇదే రిమ్స్ కాలేజీలో హాస్టల్లో సిటీ స్కాన్ రిపేర్లో ఉందన్నా, ఎంఆర్ఐ లేదన్నా, రోడ్డు ప్రమాదాలకు ఏదైనా గురైతే దిక్కు దివాలా లేని పరిస్థితిలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో మేమంతా ఉన్నామన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. హాస్టళ్లలో చూస్తే మెడికల్ స్టూడెంట్స్ను కిక్కేసిపోయి ఉన్నారన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. దాదాపుగా మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడం కోసం ఎంసీఐ వాళ్ళు అనుమతులు ఇవ్వాలి అని అంటే ఆ అనుమతులు నిరాకరించే పరిస్థితిలోకి ఇవాళ ఆ కాలేజీ వెళ్ళిపోయిందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. 80% ప్రమాణాలను పూర్తిగా కూడా పాటించడం లేదు అని చెప్పి పీజీ కోర్సులకు ఎంసీఐ పర్మిషన్ కూడా ఇవ్వని అద్వానమైన పరిస్థితిలో ఇవాళ కాలేజీ నడుపుతా ఉన్నారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా అడిగితే డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగితే ఇదే రిమ్స్ ఆసుపత్రులకు ప్రభుత్వం దగ్గర నుంచి మేము ఇవ్వము ఇవ్వలేము అని చెప్పి ఇవాళ చెప్పుకొస్తా ఉన్న అద్వానమైన పరిస్థితిలో ఇవాళ పాలన చూస్తూ ఉన్నామన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే జిల్లాలో నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యేదాకా, ఆ దివంగత నేత ముఖ్యమంత్రి అయ్యేదాకా
ఈ వెనుకబడిన జిల్లాలో కనీసం ఒక యూనివర్సిటీ కూడా పెట్టాలి అన్న ఆలోచన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేదన్న ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తప్ప అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇదే అంబేద్కర్ యూనివర్సిటీ నాన్నగారు ఆ రోజు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు యూనివర్సిటీ కడుతూ అంబేద్కర్ యూనివర్సిటీ అని చెప్పి నామకరణం చేసిన అదే యూనివర్సిటీ పరిస్థితి ఇవాళ ఎలా ఉంది అని అంటే ఆ యూనివర్సిటీలో 16 డిపార్ట్మెంట్లు ఉంటే అందులో 96 మంది అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నా పనిచేయాల్సింది ఉంటే అందులో కేవలం 12 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగస్తులుగా ఇవాళ ఉన్నారు అని అంటే ఎంత దారుణంగా ఈ యూనివర్సిటీ నడుపుతూ ఉన్నారు అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నా. పోస్టులను మంజూరు చేయరు, స్కాలర్షిప్లు ఇవ్వరు, వసతులు కల్పించరు. ఇంతటి దారుణంగా యూనివర్సిటీని నడుపుతూ ఉంటే ఇక శ్రీకాకుళం జిల్లా మీద వీళ్ళకు ప్రేమ ఉంది అని ఎలా చెప్పగలుగుతారన్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని. నాన్నగారి హయాం గురించి ఇక్కడి ప్రజలు చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఆ మాదిరిగా చెప్పుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు అన్నా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారన్నా. ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మా శ్రీకాకుళంకు శ్రీకాకుళం జిల్లాలకు హామీ ఇచ్చాడన్న. ఒక ముఖ్యమంత్రి ఏదైనా మైకు పట్టుకొని అసెంబ్లీని సాక్షిగా చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు నేను ఇది చేస్తూ ఉన్నాను అని చెప్పి ఏదైనా చెబితే శ్రీకాకుళం జిల్లాకు ఇక్కడికి వచ్చి ఒక ముఖ్యమంత్రి